తనకు విదేశాల్లో మైనింగ్ వ్యాపారాలు ఉన్నాయన్నది అవాస్తవమన్నారు పైళ్ళ శేఖర్ రెడ్డి. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఐటీ దాడులు జరిగాయని ఆరోపించారు. గంటలోనే ఐటీ సోదాలు ముగిసినా 3 రోజుల పాటు కాలయాపన చేశారని మండిపడ్డారు. 1998 నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానన్న ఆయన తనకు ఎలాంటి మైనింగ్ వ్యాపారాలు లేవు అంటున్న పైళ్ళ శేఖర్ రెడ్డితో మా ప్రతినిధి హేమ ఫేస్ టు ఫేస్. వరుసగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన ఐటీ రైడ్స్ జరిగాయి. గత 3 రోజుల నుంచి కూడా ఈ ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి, అవన్నీ కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం అసలు ఏం జరిగింది పూర్తిగా ఐటీ రైడ్స్ పైన 3 రోజుల తర్వాత? ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి భువనగిరి ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి గారు ఉన్నారు. అసలు ముఖ్యంగా ఈ 3 రోజుల పాటు అసలు ఏం జరిగిందంటే ఫస్ట్ ఏం చెప్తారు మీరు? బుధవారం రోజు పొద్దున్నే వెళ్ళిపోయినా, మార్నింగ్ 6 o'clock కాన్స్టిట్యూన్స్కి వెళ్ళిపోతా, అరౌండ్ 6:10, 6:15 ఫోన్ చేశారు. మీరు ఇమ్మీడియట్ రావాలి, మేము ఐటీకి వచ్చినాం, మీరు ఇంటికి రావాల్సిందని. ఇంటికి వచ్చినాం ఫోన్లు తీసేసుకున్నారు. వితిన్ 1 అవర్ మేబీ 1.5 అవర్లో అంత సర్చ్ అయిపోయింది, అంత దర్శనం 1.5 అవర్లో క్లోజ్ అయిపోయింది. మళ్ళీ ఏమన్నా వాళ్ళేదో అత్తొచ్చా, ఇంకే దొరకాలి, ఇంకా అని 3 డేస్ డ్రాగనింగ్ చేసినా కూడా ఏం దొరకలేదు. అంటే 3 రోజుల పాటు ఐటీ అధికారులు ఏం చేశారు, ఏం గుర్తించారు? ఏం గుర్తించలేదు. మా హాల్లో కూర్చొని నేను నా ఫ్యామిలీ అంతా టీవీ చూసుకుని వాళ్ళు అట్లే కూర్చొని మా కార్ కదా అదే చెప్పినాను, బాల్కనీలోకి వచ్చి చెప్పిన ఏం లేదు, అంత చెక్ చేసుకుంటూ చేసుకొని అండి, మనం చేసిన తప్పేం లేదు, కావాలనే చేస్తారు కాబట్టి మనకు తెలిసిన విషయమే ఇది. తెలియదంటే తెలిసిన విషయం కదా, కావాలని చేస్తున్నాడు కాబట్టి చూసుకోమని చెప్పినాం. వాళ్ళు మొత్తం డాక్యుమెంట్స్ చూసుకున్నారు, అన్ని రకాల ఏమున్నా లాకర్స్ పోయారు అన్ని చూసుకున్నారు. చూసుకున్న తర్వాత కూడా మళ్ళీ చెక్ చేసుకున్నారు, మళ్ళీ ఇదే చేసిందే డాక్యుమెంటేషన్ చేసి చేసుకున్నారు. దానివల్ల ఏం లేదు. తర్వాత లాస్ట్ మళ్ళీ సీఏ గారిని పిల్లలు కలవాలన్నారు, సీఏ కావాలంటే ఫోన్ చేసినాం. సీఏ కూడా ఏమైనా ఎట్లా ట్రాన్సాక్షన్ అయినా ఎట్లా డాక్యుమెంట్స్ అనేది సీఏ గారు అన్ని సమాధానాలు ఇచ్చిండు, డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేసినాం, వాళ్ళు అన్ని రాసుకుని వెళ్ళిపోయారు. వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన ఐటీ దాడులు గతంలో కూడా మనం చూసాం, ఇప్పుడు కూడా అదే విధంగా జరిగింది. వీటన్నిటిని ఏ విధంగా చూస్తున్నారు మీరు, మరి ముఖ్యంగా ఎలక్షన్స్కి ముందు? ఇది బీఆర్ఎస్ పార్టీ మీద మనందరికి తెలిసింది, కొత్త విషయం కంపల్సరీ దాడి చేస్తారనేది గతంలో చేశారు. మంత్రుల పని చేశారు, ఎమ్మెల్యే పని చేశారు, మళ్ళీ మా పని కూడా చేశారు, ఇంకా రేపు ఏం చేస్తారో కూడా తెలియదు. ఈ 3 రోజుల పాటు అనేక వార్తలు వచ్చాయి, అటు మైనింగ్ అంటూ లేదంటే రియల్ ఎస్టేట్ అంటూ అనేక ఆరోపణలు వచ్చాయి, వీటన్నిటిని మీరు ఏ విధంగా చూస్తారు? అదే నేనేమంటున్నా, నిన్న చూసాను 3 డేస్ ఇంటర్నే కూర్చున్నా, పిల్లలతో కూర్చున్నా, టీవీ చూస్తున్నా, మేము ఫ్యామిలీ మొత్తం అనుకున్నాం ఏందో మైనింగ్ సౌత్ ఆఫ్రికా మైనింగ్ వ్యాపారాలని. ఎక్కడ సౌత్ ఆఫ్రికా, ఎక్కడ మైనింగ్, కొత్తగా ఏంది ఇది ఎవరు చెప్పారు అనేది అంటే అది తప్పు. అసలు సౌత్ ఆఫ్రికా మైనింగ్ వ్యాపారం లేదు. మళ్ళీ ఇంకేది మళ్ళీ స్కోడి మళ్ళీ క్వశ్చన్ అనుకునే చెప్తున్నా. బంధువులపై ఐటీ రాయడు, కీలక పత్రాలు స్వాధీనం, ఇవన్నీ అబద్ధాలమ్మ. ఆ డైలాగ్ అనుకుంటే తప్ప ఇది కాలేదు కాలేదు. అంటే ఈ 3 రోజుల పాటు ఏం జరగలేదు, జస్ట్ హ్యాపీగా మీరు టీవీ చూసుకున్నారు, మంచి ఫ్యామిలీతో పిల్లలతో 3 రోజులు అది అవకాశం దొరికింది. ఇంకా ఏమైనా నోటీస్ ఇచ్చారా మళ్ళీ? రమ్మన్నారు, నార్మల్ అది రొటీన్గా నోటీస్ ఇచ్చారు, మళ్ళీ పోతాం థర్స్డే రోజు రమ్మన్నారు. సో మొత్తానికైతే మొన్న మీరు ఒక మాట అన్నారు, అసలు ఏం జరగట్లేదు, నేను కడిగిన ముత్యంలా బయటకు వస్తా అని చెప్పేసి, అది నిజమైంది అంటారా? 100% లేకపోతే ఊకుంటా ఏదో ఏదో ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు, ఎంతో ఏమో ఉంటుంది, ఏమో అయితే మేమంతా ఏదో చేసినట్టు అనుకున్నారు, ఏం జరగలేదు. సో చివరికి ఏం చెప్పబోతున్నారు మీరు దీనిపైన? ఫస్ట్ నేను చెప్పాను, నా భువనగిరి కాన్స్టిట్యూన్సి ప్రజలందరికీ వెళ్ళే వెళ్ళే కృతజ్ఞతలు. ఎంతో లోపల అవుతుంటే పెద్ద ఎత్తున కార్యకర్తలు అవు చూసిన 3 డేస్ నుంచి పాపం వాళ్ళు పొద్దున్న వచ్చి నైట్ వరకు వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసిన వచ్చేలేదు, లంచ్ చేసేలేదు, నైట్ వరకు నిజంగా కూడా వాళ్ళ అభిమానం చూస్తున్నారు. ఎంత వాళ్ళకి ఎంత సేవ చేసినా తక్కువే అనిపిస్తుంది, వాళ్ళ అభిమానం ఇంత అభిమానం ఉన్నందుకు ప్రజలందరికీ కూడా చాలా కృతజ్ఞత. వాళ్ళందరికీ 3 డేస్ నుంచి టెన్షన్ పడుతున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరు కృతజ్ఞత చెప్తున్నాను, పేరు పేరు నమస్కరిస్తున్నాను. మీరంత హ్యాపీగా ఉండండి 100%. మళ్ళా మనమే విన్నింగ్ అయితే వాళ్ళు ఎన్ని చేసినా ఏం చేసినా మనమే విన్నింగ్ ఎవరు ఆపలేదు. ఇది పరిస్థితి మొత్తానికైతే కడిగిన ముత్యంలో నేను బయటకు వచ్చాను. 3 రోజుల పాటు కూడా కేవలం వచ్చి అక్కడ టైం వేస్ట్ చేశారు, కానీ నా ఇంటిలో ఎటువంటి కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ దొరకలేదు, నా పైన వస్తున్నటువంటి వార్తలన్నీ కూడా ఆరోపణలు మాత్రమే, కేవలం ఏవైతే ఐటీ అధికారులు నా ముందుంచినటువంటి ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాను, మరొక వైపు ఇన్ని రోజుల పాటు నా కోసం వచ్చిన కార్యకర్తలందరికీ రుణపడి ఉంటాను, మరొక వైపు గురువారం రోజు రావాలంటూ కూడా నోటీసులు జారీ చేశారు, ప్రతి ఒక్క దానికి కూడా నేను సహకరిస్తానంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జన సాగర్తో హేమ ఎబెన్ ఆంధ్రజ్యోతి కొత్తపేట.